ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంది. వివాహ శుభకార్యాలు ఎట్టకేలకు చేయగలుగుతారు. శుభకార్యాలు చేసిన తర్వాత కొన్ని అప్పులు మిగులుతాయి, అవేవి బాధ అనిపించవు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి పెళ్లి చేసి పంపించినటువంటి అమ్మాయి కాపురంలో ఇబ్బందికరమైన పరిణామాలు మనోవేదనకి కారణమవుతాయి. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. మీకు ఇష్టమైనటువంటి దైవానికి, అదేవిధంగా మీరు దైవంగా భావించేటువంటి మీ వృత్తికి న్యాయం చేస్తారు, చక్కటి ఫలితాలు సాధిస్తారు. మీ నిపుణతని, గౌరవాన్ని కుల సంఘాలు గుర్తించకపోయినా ప్రజలు గుర్తిస్తారు, ఆకాశానికి ఎత్తుతారు. మీ నైపుణ్యానికి, నిబద్ధతకి, న్యాయానికి, ధర్మానికి, సక్రమైన ప్రవర్తనకి ప్రజల సర్టిఫికెట్ ఇస్తారు. ఆవిడ ఎవరక్కల ఇది జరిగే తీరుతుంది. అదే కోణంలో సుగంధ ద్రవ్యాలతోటి మీ ఇష్టమైన దేవుడికి, దేవతకి పూజ చేయండి, అభిషేకం చేయండి, ఆ తీర్థం స్వీకరించండి. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయాలని ఇందాక చెప్పాను. దాంతోపాటు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయిస్తే మీకు అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విధి విధానంగా, సాంప్రదాయబద్ధంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవడానికి, తప్పులు తొలగకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. మహాలక్ష్మీదేవికి సుమంగళి పుష్ప జలాతుడు అభిషేకం చేయండి. అమ్మవారికి ప్రతిరోజు స్వీటు నివేదనగా పెట్టండి. ప్రథమతాంబూలాన్ని సమర్పించండి. అఖండమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇటు సివిల్స్లో కానివ్వండి, డాక్టర్ కోర్సులో కానివ్వండి, విదేశాలు వెళ్ళి చదువుకునే విషయంలో కానివ్వండి, సాంకేతిక విద్యలో అత్యుత్తమైనటువంటి ఉద్యోగం కోసం కానివ్వండి, మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. 2019లో చిరస్థాయిగా సాధించవలసినటువంటి అపూర్వమైన విజయాలు సాధిస్తారు. ఒక పదవి కూడా సంప్రాప్తం అవుతుంది. ఏమీ దిగులు లేదు.